మాట్లాడే హక్కు లేదని చెప్పి అయినా తమరు ఇచ్చారు, మేము గౌరవిస్తాం. కానీ ఇది దేవాలయం అధ్యక్ష, దేవాలయంలో దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తే ఎట్లా అధ్యక్ష? అయ్యా లోకాలకి బోర్డు గుండికే పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అధ్యక్ష? ఈయన బాగా చేశాడు ఎస్సీలకి, ఎన్ని గెలిచారు అధ్యక్షుడు? అది ఆ ఒక్కడు గెలిచాడు అధ్యక్ష. ఇలాంటి ఇతరు కులాలు మతాలతో రాజకీయాలు చేశారు, ఎస్సీల్లో ఎవరు పడతారని చెప్పారు. ఇన్ని దారులు జరిగితే పెదవి అనుభవిస్తా బోరు అనుభవిస్తా అధ్యక్ష. ఇప్పుడు ఏమో సార్ ఎస్సీ ఎస్టీ ఎలాంటి ఎస్సీ ఎస్టీ సప్లాడు కూర్చోయా సార్. దయచేసి ఇలాంటి వ్యక్తి ఎస్సీల కోసం ఈ చట్టసభలో మాట్లాడటం చాలా బాధపడతా ఉన్నారు అధ్యక్ష. నిజంగానే దళితుండే దళితుల్లో ఎవరు పుడతారని చెబుతారు అధ్యక్ష? దళితుల్లో ఎవరు పుడతారని చెబుతారు అధ్యక్ష? ఇతరు నిజంగా నిజమైన రాజకీయ నాయకుడు అయితే చట్టసభల్లో దానికి క్షమాపణ చెప్పారు అధ్యక్ష. ముక్కు నేలకేసి రాయమనండి. ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి కోసం. అయ్యో వాళ్ళ కాలి పూలు కాబట్టి నువ్వు మా దళితుల కాలు చేసినటువంటి సేవ, దళితుల మీద వాళ్ళకు విశ్వాసం. చట్టసభల్లో దళితులు అవహేళపరిచినటువంటి వ్యక్తివి, దళిత చట్టాలను చుట్టాలుగా తీసుకున్న వ్యక్తివి, దళితుల మీద దాడులు చేసిన వ్యక్తివి. నీవు మాట్లాడే అర్హత ఎక్కడుందో అడుగుతా ఉన్నా. నువ్వు 6 నెలలు అయింది దళితులకు ఏం చేస్తామని చెప్తా ఉన్నావు? ఎస్సీ ఎస్టీ సప్లర్ అధ్యక్ష, ఎక్కడ ఎంత ఖర్చు చేశారో, ఎంత మింగారో, ఆబోతులాగా మింగారు అధ్యక్ష. మాకు రావాల్సిన హక్కులు కాలం రాశారు అధ్యక్ష. ఈ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం అయిపోయినాక ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ కేసు చంద్రబాబు నాయుడు మీద పెట్టారు అధ్యక్ష. దళితుల మీద అన్యాయం చేసిన వ్యక్తి ఫస్ట్ కేసు చంద్రబాబు మీద పెట్టారు అధ్యక్ష.